లక్నో వాళ్ళు గుజరాత్ వాళ్ళని బ్యాట్లను చూపించనియకుండా మంచిగానే కట్టడి చేసిండ్రు. పిచ్ అనుకూలంగా ఉండుడికి దానికి తగ్గట్టు బాల్ అని స్లో గేసి గుజరాత్ వాళ్ళని భారీ షాట్లు కొట్టనియకుండా చేసిండ్రు. దీంతో జీటీ పవర్ ప్లేలా 40 రన్లు వేసి గిల్ వికెట్ ఓగొట్టుకుంది. ఇక సాహా ఆదిక్ పాండ్యాలు ఓపికతో ఆడి స్కోర్ బోర్డ్ ని కదిలించిండ్రు. ఎందుకంటే స్కోర్ బోర్డ్ ని ఉరికిద్దామని ఎంత ట్రై చేసినా బాల్ బ్యాట్ మీదకి చక్కగా రాక పెద్ద పెద్ద షాట్లు తగలలే. రెండో వికెట్ కి సహా ఆదిక్ 68 రన్లు జోడించినాక 47 రన్లు వేసిన సహా అవుట్ అయ్యిండు. గుజరాత్ టీం 101 బాల్ ఆడి 100 రన్లు చేసింది. ఇక హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి పోటీ పడే స్కోర్ అయితే చేసిండు. జీటీ స్కోర్ బోర్డ్ చూస్తే సహా 47 రన్లు చేస్తే ఫామ్ లో ఉన్న గిల్ డక్ అవుట్ అయిండు. హార్దిక్ పాండ్యా ఇలాంటి పిచ్ మీద ఎట్లా బ్యాటింగ్ చేయాలో చూపించిండు. 4 సిక్స్ లు 2 ఫోర్ లతోటి 66 రన్లు చేసిండు. అభినవ్ 3, విజయ్ శంకర్ 10, మిల్లర్ 6, తివాతియా 1. ఇట్లా రన్లు చేసుడికి జీటీ టీం 20 ఓవర్ల 135 రన్లు చేసింది 6 వికెట్లు ఓగొట్టుకొని. ఒకసారి ఎక్స్ట్రా రన్ల మీద లుక్ ఏంటి, ఒక్కటే ఒక రన్ ఇచ్చిండ్రు, అది లెగ్ బై. అంటే లక్నో బౌలర్లు ఒక్క వైడ్ గాని ఒక్క నోప్ గాని వేయలేదంటే గ్రేట్ కదా. ఇక లక్నో బౌలర్ల కృణాల్ పాండ్యా కిర్రాక్ బౌలింగ్ తోటి 16 రన్లు ఇచ్చి 2 వికెట్లు వడగొట్టిండు. స్టోనీస్ కూడా 2 వికెట్లు దొరికినాయి. నవీన్ ఉల్లక్ ఇంకా అమిత్ మిశ్రాలకి ఒక్క వికెట్ పడ్డది. బౌలింగ్ లో బిష్ణోయ్ ఒక్కడే మస్తు రన్లు ఇచ్చిండు. 4 ఓవర్ల ఏకంగా 49 రన్లు ఇచ్చిండు. మరి గుజరాత్ వాళ్ళు ఇచ్చిన 136 రన్ల టార్గెట్ ని లక్నో వాళ్ళు ఛేదించగలుగుతారా? ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, గుజరాతా లేకుంటే లక్నోవా? కామెంట్ పెట్టుండ్రి. అట్లనే వీడియో నచ్చితే లైక్ కొట్టి మిగతా మ్యాచ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.